సో సైంధవ్ ట్రైలర్ వచ్చేసింది, నాకు మాత్రం చాలా ఎక్సైటెడ్ అనమాట. ఫస్ట్ హనుమాన్ గుంటూరు కారం, తర్వాత సైంధవే, ఎందుకంటే సైంధవ్ ట్రైలర్ సారీ టీజర్ చాలా చాలా బాగుందన్నమాట. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. సో ట్రైలర్ వచ్చేసింది, ఎలా ఉందో చూసిద్దానండి. మళ్ళీ సౌండ్ మళ్ళీ అక్కడ కాపీరైట్ అయితే తలకాయ నొప్పి మనకి. Simple, gentle, I'm free. Golden sunshine, ఓకే, unreal. మనానా సూపర్ హీరో. నానా ఉంటే నాకు భయం లేదు. ఓ Simple, gentle. Golden sunshine, unbreathed. Okay. ఇది నరాలకు సంబంధించిన వ్యాధి, స్పైనల్ మస్కులర్ ఎట్రోఫీ. గాయత్రికి టైం ఎక్కువ లేదు. ఓకే, పాపకి ఇమీడియట్ గా ఇంజెక్షన్ ఇవ్వాలి. ఆ ఇంజెక్షన్ కాస్ట్ 17 కోట్లు. 17 కోట్లు ఎవరిని పీచేయగలరు? 17 క్రోర్స్? నాకేం కాదు నాన్న. సార్, సైకో ఇస్ బ్యాక్. మన బాయ్స్ ని వెపన్స్ తో రెడీగా ఉండమని. ఓకే, మెడిసిన్ వైల్ కావాలి తో అన్ని మోసుకొని మీరు కంటైనర్స్ మీరు దే. ఇంతకు ముందు నువ్వేం చేసేవాడు విషయం? ఓకే, జాన్ విక్ టైపా. నా తల తీసుకొస్తే డబ్బులు ఇస్తావన్నారా? నా తల తీసుకెళ్ళాలంటే మీకు తలలో ఉండాలి కదా. ఈ యాక్షన్ సీక్వెన్స్ సూపర్ ఉంది. మీ దగ్గర నుంచే తీసుకుంటాను. మాకి లీడర్ అని నువ్వు? ఉచ్చా ఉచ్చా పోస్తున్నా. నేనే తెస్తా ఉస్కా ఖోప్రా. తు దేక్ మేరా కంటైనర్ మేరే కో హోనా. సరగనే వనో. ఓ మై గాడ్. నా పాపని నేను కాపాడుకుంటాను. ఓకే, వాట్ ద ఫక్. ఒక్క నిమిషం, బ్యాక్ వెళ్దాం, బ్యాక్ వెళ్దాం, ఒక్క నిమిషం. వాట్ వాట్ ద హెల్ మ్యాన్. వేసుకున్న ప్రతి వాడి కాలర్ ఉంటుందా? కానీ ఆ కాలర్ ఎవడ మెడ మీద ఉందో తెలుసుకుని దానికి ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి. అది ఇవ్వనప్పుడు లెక్క మారుద్దిరా నా కొడక. ప్లీజ్ ప్లీజ్ దీన్ని సెన్సార్ చేయకండి రా. యూఏ యూఏ వచ్చింది తెలుసురా బాబు. కానీ పాప నిద్రపోతుంది, దగ్గరకు వస్తే చంపేస్తా. అమ్మబాబు, ఐ వాంట్ టు వాచ్ దిస్ ఫిల్మ్, ఐ హ్యావ్ టు వాచ్ దిస్ ఫిల్మ్ అండ్ సీరియస్లీ. అంటే జనరల్గానే ఎక్సైట్మెంట్ ఉంది, అది అంతా ఓకే. అంటే లైక్ హాయ్ నాన్న అనుకోవచ్చు ఒక రకంగా. అంటే లైక్ సేమ్ ఒక వాట్ యూ సే, హెల్తీ ఇంజ్యూ హెల్తీ ప్రాబ్లం ఉంది కరెక్టే, దాన్ని ఎట్లా సెట్ చేసుకున్నాడు అని చెప్పేసి అది జస్ట్ ఒక చిన్న టెంప్లెట్ అని చెప్పేసి ఇప్పుడు హాయ్ నాన్న కాపీ అన్నా అనుకో రా బాబు. ఏమన్నా అంటే అట్లాంటిది చూసినారు ఆబ్వియస్లీ, కాకపోతే దాన్ని టోటల్ స్టోరీ లాగా తీసి చాలా బాగా తీశారనమాట. నాకు దీంట్లో వైలెన్స్ నేను ఎక్స్పెక్ట్ చేసాను, ఎందుకంటే టీజర్లో టోటల్ ఆ గొంతు కోసేది టోటల్ మనకు చూపిస్తాడు. అది ఐ థింక్ వాళ్ళు మ్యూట్ చేస్తారు. యూబైఏ పడింది, యూబైఏ పడకుండా ఉంటే బాగుండేది. అంటే లైక్ తెలుసు సంక్రాంతికి వస్తున్నారు, దే వాంట్ ఇనఫ్ థియేటర్స్ అనేవి చాలామంది వచ్చి చూడాలని ఉంటుంది, కరెక్టే. కాకపోతే లైక్ ఆ రానెస్ ఆ రియల్నెస్ పోతుంది అబ్బా. నాకు అది, నాకు యాజ్ అ ఫ్యాన్ యాజ్ అ మూవీ వాచర్ నాకు అది కావాలి. ఆ గోర్ ఏదైతే డైరెక్టర్ ఇన్విజన్ చేశాడో అది ఉండాలని నా ఫీలింగ్ అన్నట్టు.
ఆ గన్ ఏంది, కాలిస్తే కిందికేంచి రావాలి, అది ఏం రా బాబు అసలు నాకు మైండ్ దొబ్బుతుంది అసలు చూసిన తర్వాత. అండ్ ఆల్సో వెంకటేష్ గారు ఆఫ్టర్ సో లాంగ్ ఒక కన్విక్టెడ్ వాట్ యూసే మంచి యాక్షన్ రోల్ చేస్తున్నారు. యాక్షన్ సీక్వెన్సెస్ కూడా చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది. నవాజుద్దీన్ సిద్దికీ విల్ బీ అ మిరకిల్, సీరియస్లీ చాలా బాగుంటుంది నాకు అనిపించేస్తుంది మ్యాక్సిమం. ఎందుకంటే ఆ క్యారెక్టర్లో ఉండే ఆ క్వర్కింగ్నెస్ అని చెప్పలేను కానీ ఒక కైండ్ ఆఫ్ డెవిలిష్ డీమన్నెస్ ఉంది, అంటే లైక్ ఏదో అనేయడం గట్టి ఉన్నాడనమాట. అది నాకు బాగా నచ్చింది. ఎందుకంటే నేను చూసిన వాటిలలో మంచి మంచి పర్ఫార్మెన్స్ వచ్చిన నాకు నచ్చే వాటిలలో నవాజుద్దీన్ సిద్దికీ కొంచెం సటిలిష్ వేలో ఉంటుంది, అంటే లైక్ మరీ అంతా కాదు కొంచెం బూతులు ఎక్కువ అండ్ మంచి సిచ్యువేషన్ని సెటప్ చేసుకొని చేస్తారు. దీనిలో క్యారెక్టరే నాకు కొంచెం కొత్తగా అనిపిస్తుంది అనమాట. పేటాలో చూసినా కానీ పేటాలో కొంచెం అనిపించింది, ఎందుకంటే మన సౌత్ ఫిలిమ్స్లో అంటున్నాను అనమాట. బట్ మ్యాన్ సీరియస్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా వెనుక లాస్ట్ వచ్చిన తర్వాత సాంగ్ కూడా నాకు నచ్చింది, నిజంగా నచ్చింది. అండ్ ఒకటి చెప్తా, హిట్ 2 ట్రైలర్ కంటే ఇది చాలా ఎక్కువ అనిపిస్తుంది, బెటర్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే యాజ్ అ సేమ్ డైరెక్టర్, అంటే దాని జానర్ డిఫరెంటే, కాకపోతే ఇన్ టర్మ్స్ ఆఫ్ సినిమాటోగ్రఫీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ అది ఆ ట్రైలర్ టుగెదర్నెస్, ఎట్లా అంటే మనకి కరెక్ట్ టోన్ సెట్ చేసి ఇక్కడ నుంచి మేహం స్టార్ట్ అయింది. అండ్ ఆల్సో దీనికి ఒక జాన్ విక్ వైబ్ ఉంది, దీన్ని ఎట్లా ప్రజెంట్ చేస్తాడు శైలేష్ అని చెప్పేసి. అండ్ పేరెస్ సైందవ్ కో సంథింగ్ ఏదో ఉంటుంది, సో సైకో అయిపోయింది అన్నట్టు, అది కూడా బాగుంది అనమాట. అంటే లైక్ టీజర్లో ఉన్నప్పుడు మంచిగా అనిపించింది, కాకపోతే దీంట్లో ఇంకా లైక్ ఇట్ గేవ్ మీ యా దిస్ ఈజ్ ద రీజన్ దట్ వై ఐ లైక్డ్ ద టీజర్, సో ఐ హ్యావ్ టు వాచ్ ద ఫిల్మ్ అని చెప్పేసి ఒక మంచి రీజన్ అయితే గ్యారంటీగా ఇచ్చాడు. నాకైతే బాగా నచ్చింది. ఒక్కసారి మనము ఇది చూద్దాం బ్రో, నిజంగా నాకు ఇక్కడ నాకు అర్థం కావట్లేదు. అది కాల్చినప్పుడు ఇది దీని చిన్న స్లో మోషన్లో పెట్టి చూద్దాం ఏంది, ఏం జరుగుతుంది ఆడ, వాట్ వాజ్ ద, అంటే లైక్ మొన్న ఆదికేశవ చూసే మనం ఏదో అనుకున్నాము, బట్ ఏదది పోయిందా ఓడిపోయిందా, వస్తుంది వస్తుంది వస్తుంది. వాట్ ద హెల్ వాజ్ దాట్ మ్యాన్, అంటే లైక్ అది అంటే లైక్ యాంగిల్ సెట్ కాదు, కాకపోతే లైక్ క్రియేటివ్ లిబర్టీ, కాకపోతే ఆ ఐడియానే డిఫరెంట్, దాన్ని వీళ్ళు ఎగ్జిక్యూట్ చేయడం అదంతా అమ్మ బాబోయ్. నాకైతే చాలా 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 నచ్చింది ట్రైలర్ అయితే మాత్రం. ఐ రియలీ లైక్డ్ ఇట్ మ్యాన్ సీరియస్లీ. అంటే లైక్ నాకు మనకి ఉన్న సంక్రాంతి ఇప్పుడు సిచ్యువేషన్లో దీనికి మంచి థియేటర్స్ అయితే గ్యారంటీ వస్తుంది, ఎందుకంటే సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు చూసుకుంటారు, అది వేరే విషయం. అండ్ గుంటూరు కారం బాగానే వస్తుంది, కాకపోతే టోటల్ 5 ఫిలిమ్స్లో నాకు 3 అయితే మాత్రం వెరీ ఎగ్జైటెడ్. ఫస్ట్ గుంటూరు కారం ట్రైలర్ వచ్చిన తర్వాత దాని సంగతి తెలియాలి, ఎందుకంటే లైక్ పాటల వల్ల కొంచెం తగ్గిపోతుంది ఎక్సైట్మెంట్. అండ్ హనుమాన్ మ్యాన్ సీరియస్లీ ట్రైలర్ చాలా చాలా బాగుంది. అండ్ మళ్ళీ మనకి గుంటూరు కారం 6th నాడు వస్తుంది అంట ట్రైలర్, అంటే ఎల్లుండి వస్తుంది, ఎల్లుండా ఇంకా 3 డేస్. అండ్ ఈగల్ వాజ్ ఓకే, ఈగల్ ఇంకా లైక్ అంత ఎగ్జైట్మెంట్ అయితే లేదు. ఇంటర్వ్యూలు చూస్తున్నాను అనమాట డైరెక్టర్ కార్తీక్ అట్టమనేని, నచ్చుతుంది, ఇట్ వాజ్ ఓకే మ్యాన్ సీరియస్లీ, బట్ దిస్ ఈజ్ అల్టిమేట్. నాకు నచ్చింది, మీ థాట్స్ ఏంటి చెప్పాను నాకు కింద కామెంట్స్లో. అండ్ ఇవాళ నైట్ మనకి జిగర్ దన్ ద లైవ్ వాచ్ పార్టీ ఉంటుంది, వచ్చేయండి, మీ స్క్రీన్ దగ్గర పెట్టుకోవాలి. నా లైక్ మన నేను పెట్టే లైవ్లో నేను సినిమా చూపెట్టాను అనమాట, ఎందుకంటే కాపీరైట్ బాబాయ్ వేస్తాడు. సో యా గైస్, అంతే ఇంకేం లేదు, వెరీ ఐ రియలీ లైక్ దిస్ ట్రైలర్, ఖచ్చితంగా వెళ్తా 13th నాడు. అండ్ యా మీ థాట్స్ అయినా కింద కామెంట్స్లో చెప్పండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. దాట్స్ ఇట్, ఐ మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.